బండరాముడు. మాస్టర్ క్లాసు నంత బెంచి ఎక్కించిన రోజు నుంచి కొందరు రౌడీ పిల్లకాయలు రోజూ ఎక్కడి నుంచో నల్లుల్ని తెచ్చి మాస్టర్ బల్ల మీదో కుర్చీ మీదో వేస్తూ ఉండేవారు. నేను మాత్రం వీళ్ళతో ఎప్పుడు కలవలేదు. వాళ్ళంతా రెండో క్లాస్కి పూర్వ విద్యార్థులు, పాతకాపులు. ఓ రోజు మాస్టర్ మడపట్టి మీద పోతంత నల్లి పాకుతూ కనిపించింది. దాన్ని పట్టుకుని తీసేద్దామని నేను చెప్పుకుని వెళ్ళాను. అది బాగా నెత్తురు పోసుకుని తెగ బలిసి ఉంది. నేను పట్టుకోగానే ఆ నల్లి పోతుబుడగ విచ్చినట్టు విచ్చింది. దాని నెత్తురు మాస్టారి తెల్లని మెడపట్టి మీద ఎర్రగా చిమ్మింది. మాస్టరు, మీ మెడపట్టి నిండా నెత్తురండి సార్ అని ఒక్కుర్రాడు కేకపెట్టాడు. మాస్టర్ వెంటనే జేబులో నుంచి చిన్న అద్దం తీసి చూసుకున్నాడు. అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవడం మా మాస్టర్కి మామూలే. అద్దంలో ఆయనకు నెత్తురు మరక అనిపించింది. వెంటనే బెత్తంతో మాస్టర్ నా వీప్ మీద తాషా మార్పా వాయించాడు. నన్ను ఎందుకండి కొడతారు, నేను నల్లిని తీయబోయాను కానీ మీ చొక్కా పాడు చేయాలన్న ఉద్దేశం కాదు అంటూ ఘోష పెట్టా. నోరు తెరిచినందుకు మరో రెండు దెబ్బలు కొసరు వడ్డించి మాస్టర్ నన్ను క్లాసులోంచి బయటికి పంపించారు. నేను నేరుగా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. జరిగిందంతా ఆయనకు చెప్పేశా. అంతా విని ఆయన నన్ను క్లాస్కి తిరిగి వెళ్ళమన్నారు. ఈలోపుగా ప్యూను వచ్చి హెడ్ మాస్టర్ రమ్మంటున్నారని మా మాస్టర్తో చెప్పాడు. ఆయన హెడ్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత తిరిగి నన్ను బయటకు వెళ్ళమని చెప్పలేదు. ఇది జరిగినప్పటి నుంచి నాకు క్లాసులో సున్నా, ఎంత కష్టపడి చదివినా ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో సున్నా. మిగతా పిల్లలకి లెక్కల్లో 10, 7, 8, 9 మార్కులు వచ్చేవి కానీ నాకు మాత్రం సున్నా. లెక్కలు వాళ్ళు చెప్పినట్టే నేను చేసేవాడిని, వేరే పిల్లలు చేసినట్టే నేను చేసేవాడిని, కానీ నాకు సున్నా. క్వార్టర్లీ పరీక్షల్లో, అర్ధ సంవత్సరం పరీక్షల్లో కూడా నేను తప్పాను. ఈ రెండో క్లాస్ ఎట్లా పాస్ అవుతానరా భగవంతుడా అని నాకు చాలా దిగులుగా ఉండేది. జమీందారు గారు అబ్బాయి కృష్ణుడికి మాస్టర్ ప్రైవేట్ చెప్పేవాళ్ళు. 3వ క్లాస్లో 3 దండయాత్రలు చేసి కృష్ణుడు 4వ క్లాస్లోకి వచ్చాడు. వెనక కృష్ణుడు నన్ను కాఫీ హోటల్లో కూర్చోబెట్టిన సంగతి మీరు విన్నారు కదా. వాడిని చూసినప్పుడు అల్లా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి అబ్బా చాలా సిగ్గుగా ఉండేది. ఎట్లాగైనా కిష్టిగాడికి శాస్తి చేస్తే కానీ నాకు అవమానం పోదనిపించేది. గోపీగాడి బడి వదిలిపోయిన తర్వాత కూడా కిష్టిగాడు నన్ను చూసినప్పుడల్లా గోపీగాడి గుర్రం అంటూ ఉండేవాడు. నవరాత్రులు వచ్చాయి. విజయదశమి నాడు పిల్లల చేత నాటకం ఆడించడానికి కిష్టుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. నాటకం అయినాక టీ పార్టీకి ఖర్చు అవుతుంది. అందుచేత 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు పిల్లకాయలు తలకో బేడా చొప్పున చందా వేయాలన్నాడు. చందా ఇవ్వని వాళ్ళకి పార్టీ లేదు. కృష్ణుడు నన్ను పిలిచి, ఒరే విజయదశమి విందుకి కారపు శనగలు అవి చెయ్యాలరా, నీకు చేత చేయడం చేతవునా అని అడిగాడు. అంటే మా అమ్మ నాన్న బీదవాళ్ళు కనుక నేను వంటవాడినని కృష్ణుడి అభిప్రాయం కాబోలు. నేను తడుకోకుండా చెప్పేశా, ఓ నాకు చాలా ఫస్ట్గా చేతవను, ఇంకా చాలా రకాల వంటలు చేస్తా, డబ్బు నాకు ఇచ్చే అన్నా. వాడు నాకు డబ్బు ఇచ్చి మాస్టర్ ఇంట్లో వంట పాత్రలు అవి తీసుకోమన్నాడు. నేను మాస్టర్ ఇంటికి వెళ్ళి కృష్ణుడు ఇచ్చిన డబ్బు ఆయన తల్లికి ఇచ్చేసా. మాస్టర్తో, మాస్టరు విజయదశమి నాడు మీరు ప్రెసిడెంట్గా ఉండి సహాయం చేయాలని కృష్ణుడు చెప్పమన్నాడండి అని చెప్పారు. నేనే పిండి వంటలు చేస్తున్నాననుకున్నాడు కృష్ణుడు. వాడితో నేను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పా. నాటకం రోజున తానే ప్రెసిడెంట్ అనుకుని మాస్టర్ చిన్న జమీందారల్లే వేషం వేసుకుని వచ్చాడు. కానీ పాపం ప్రెసిడెంట్ ఆయన కాదు, హెడ్ మాస్టరు. నాటకం అయిపోయిన తర్వాత కిష్టిగాడు నిలబడి, స్నేహితులారా ఇప్పుడు ఒక మీకు చిన్న అల్పాహార విందు ఉంది, రండి దయచేయండి, ఎవరూ వెళ్ళిపోకండి అని కోరాడు. పిల్లలంతా విందు కోసం కూర్చున్నారు. పక్క గదిలో చాలా గిన్నెలు తెచ్చిపెట్టా, అన్నిటి మీద మూతలున్నాయి. కిష్టిగాడు ఆ గదిలోకి వచ్చి ఒక గిన్నె మీద మూత తీసి చూశాడు. పాపం గిన్నెలో ఏం లేదు. ఇంకో గిన్నె చూశాడు, ఏమీ లేదు. ఇంకో గిన్నె చూశాడు, ఏమీ లేదు. అన్ని గిన్నెలు గబగబ మూతలన్నీ తీసి విసిరిపారాడు మొదలెట్టాడు. అన్ని గిన్నెలు ఖాళీ, ఏంటిది అని కిష్టిగాడు నన్ను అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, నాకు వంట చేత కాదు, అందుకే నువ్వు ఇచ్చిన డబ్బు పట్టుకెళ్ళి ఏమన్నా పిండి వంటలు చేయమని మాస్టర్ తల్లికి ఇచ్చా, ఆవిడేం చేసిందో నువ్వే వెళ్ళి అడుగు, అళ్ళి కనుక్కురా అన్నా.
కిష్టిగాడి మొహాన్న కత్తి వాడేస్తే నెత్తురు చుక్కలేదు. జేబులోంచి 20 రూపాయలు తీసి పొట్లాలు కట్టించుకురమని కుర్రవాళ్ళను హోటల్కు తరిమాడు. పొట్లాలు రావడానికి 1.5 గంట పట్టింది. ఈ లోపుగా చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు విందు చేశారు. కిష్టిగాడు సిగ్గులేక నన్ను చూసి హిహిహి అని ఇకిలించాడు. వాణ్ణి నేను చూసి హిహిహి అని నేను ఇకిలించాను. నేనేం తక్కువ తిన్నానా? అప్పటి నుంచి కిష్టుడు కనిపించినప్పుడల్లా వాడిని చూసి ఇకిలిస్తూ వచ్చా. ఇది వాడికి అవమానంగా తోచింది. వాడు నాకెన్నడూ మళ్ళీ పని చెప్పిన పాపాను పోలా. అర్ధ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి, తర్వాత డిసెంబర్ సెలవులు కూడా అయిపోయాయి. మళ్ళీ బడి తెరిచారు. ఒకరోజు బడి గేటు దగ్గర కృష్ణుడు నిలబడి మరో పిల్లవాడితో, ఆ ఇంటో అమ్మాయి చూసావా, ఆ పిల్ల మన మాస్టర్తో నవ్వుతూ మాట్లాడుతుంది అని చెబుతున్నాడు. ఈ ముక్క నా చెవిలో పడింది. ఆ రోజు మధ్యాహ్నమే మాస్టర్ నన్ను పిలిచి 2 కవర్లు చేతిలో పెట్టారు. ఒకటేమో నీలం కవరు, ఒకటేమో తెల్ల కవరు. ఒరే, ఈ నీలం కవరు ఎదురుగుండా మేడలో ఉండే అమ్మాయికి ఎవరూ చూడకుండా ఇయ్యి. ఈ తెల్ల కవరు హెడ్ మాస్టర్ గారికి ఇయ్యి. జాగ్రత్త రోయ్, ఏమాత్రం పొరపాటు చేసావుమా అని నా చేతిలో కవర్లు పెట్టారు. తెల్ల కవరు సెలవు ఉత్తరం, అది హెడ్ మాస్టర్ గారికే ఇయ్యి, పొరపాటు చేసావుమా అని చెప్పాడు. మాస్టర్ నా చేతికి దొరికాడు కదా అనుకున్నా. ఉత్తరాల్లో జాగ్రత్తగా నీలం కవరు హెడ్ మాస్టర్ గారికి ఇచ్చాను, తెల్ల కవరు ఆ అమ్మాయికి అందజేశా. ఇంకా చూసుకోండి, ఆ రోజు సాయంకాలానికి కల్లా మాస్టర్ హెడ్ మాస్టర్ గదిలో అలా నిలబడే ఉన్నాడు. హెడ్ మాస్టర్ గారు తిడుతూనే ఉన్నాడు. మర్నాడు చూసేటప్పటికీ స్కూల్లో ఇంకో కొత్త మాస్టర్ వచ్చేశాడు. ఆయన్ని చూడంగానే నా మనసు పలికింది. అమ్మయ్యా, ఏదో విధంగా ఈ సంవత్సరం నేను 2వ క్లాసు పాస్ అవ్వగలుగుతాను, అది మీ దయ వల్ల.